అన్ని వర్గాలకు అయితే బాగుంది. ఒకేసారి 135,000 ఉద్యోగాలు వదిలేడు. ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగస్తులయ్యారు. అలాగే తాత్కాలికంగా వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు. గతంలో ఎంఆర్ఓ ఆఫీస్కి పంచాయతీ ఆఫీస్కి పోయి ఒక రేషన్ కార్డు కోసం ఒక ఆధార్ కార్డు కోసం ఒక ఆరోగ్యశ్రీ కార్డు కోసం ఏ పనైనా కొనే గంటల రోజులు రోజులు పడి నల్లబడి తిరుగుతూ ఉండేది. రెవెన్యూ వ్యవస్థని కొద్దిగా ప్రక్షాళన చేసి కొంచెం పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేసి సచివాలయం వ్యవస్థ కేరళలో ఉన్న సచివాలయం వ్యవస్థను తీసుకొని వచ్చి 15,000 మినిమం పెట్టి 2 ఇయర్స్ తర్వాత వాళ్ళ రెగ్యులర్ జాబ్స్ మొత్తం రెగ్యులర్ జాబ్స్ అని ఇంతకుముందు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. కొంతమంది నిరుద్యోగ వ్యవస్థ కొద్దిగైనా దొలికింది. పరిపాలన అయితే బాగుంది. గతంలో ఉన్న తెలుగుదేశంలో చాలా అవినీతులు ఏర్పడే ఉదాహరణగా మాదే ఉంది. తెలుగుదేశంలో మా భూమిని ఆక్రమించుకున్నారు, ఆక్రమించుకొని మా సాగు చేసుకొని ఉన్నారు. యాజ్ పర్ రికార్డ్ అంతా మా పేర్లే ఉన్నాయి. వాళ్ళ మంది మార్ బలంతో వాళ్ళైతే అన్యాయాలు. ఆ అన్యాయాలు కూడా ఈరోజు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయని రేపు 21 నుంచి మొత్తం రీసర్వే పెట్టారు. పరిపాలన అయితే బాగుంది, పేదలకు చేరుతున్నాయి. కానీ కొంతవరకు జనాలకు తెలియడం లేదు. వ్యవస్థ ద్వారా కొంత చాలా వరకు బాగానే జరుగుతుంది. రేషన్ కార్డులు ఏం తీయలేదు. రేషన్ కార్డులు అంటే ఇప్పుడు బియ్యం కార్డు అని అన్ని కార్డులు సపరేట్ చేశారు. బియ్యం కార్డు సపరేట్ చేశారు, ఆరోగ్యశ్రీ కార్డుకు సపరేట్ చేశారు, ప్రతిదీ కార్డ్స్ సపరేట్ చేశారు. వాళ్ళందరికీ అన్నీ ఇస్తానే ఉన్నారు అందరికీ. ఈరోజు వాస్తవంగా ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి అమ్మఒడి ఇవ్వాల్సిన అవసరం లేదు. ధనికులుగా ఉన్నారు, ప్రైవేట్ స్కూల్లో ఎడ్యుకేషన్ చదివిస్తున్నారు. కాకుంటే కొంత డబ్బు అదనంగా వృధా అవుతుంది తప్ప అది గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి 15,000 ఇవ్వడం కరెక్టు. ఇంకా గవర్నమెంట్ స్కూల్ని కూడా ఇంకా డెవలప్ చేస్తున్నారు. నాడు నేడు కార్యక్రమం పెట్టారు 2,000 కోట్ల రూపాయలతో. గతంలో స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ కావాల్సిన వసతి సౌకర్యాలు, అక్కడ కావాల్సిన ఫుడ్డు, మధ్యాహ్నం మెనూ, రోజుకి ఒక ఐటెం మెనూ మార్చారు. బుక్స్ కానీ, నోట్బుక్స్ కానీ, బ్యాగ్ కానీ, వాళ్ళకి షూస్ కానీ అన్నీ ఇస్తూ ఉన్నారు. మెయిన్గా ప్రజలకు చేకూరాల్సింది రెండే రెండు, ఒకటి వైద్యం, ఒకటి విద్య. ఈ రెండు కానీ ఉంటే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ సస్యశ్యామలంగా ఉంటుంది. మరి సార్, కొనబాగ లక్ష్మి గారు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు టీడీపీ తరఫున, ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి? మరి లేదండి, మళ్ళీ కూడా వైసీపీ పార్టీ తరపు నుంచే మళ్ళీ వాళ్ళకే అవకాశం ఉంది. పార్టీ వాడదు అలా గెలిపే. బీజేపీ కొంతవరకు బాగానే వచ్చింది. మరి మన స్టేట్ బీజేపీ మన రాష్ట్ర ఫస్ట్లో ఏం చెప్పారు, అన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. ప్రత్యేక హోదా అనే ఏం లేదు, ప్రాజెక్ట్స్ ఏం లేవు. రైతులకు అంత కొత్త చట్టాలు తీ రైతులకు కూడా చాలా నష్టం చేకూర్చే చట్టాలు తీసుకొని వస్తున్నారు. అంత పేదవాడికి అయితే ఏమీ లేదు. మంది మార్పులు అంతా వాళ్ళు పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఇంకా రిచ్గా అయిపోతున్నారు. కానీ పేదవాళ్ళకి ఏం వనగూడింది ఏం లేదు. బీజేపీ అయితే ఇక్కడ ఛాన్సెస్ ఏం లేవు. జనసేనకు కూడా బీజేపీతో టైఅప్ అయ్యారు కాబట్టి వాళ్ళని కూడా ఛాన్సెస్ ఏం లేవు. ప్రస్తుతానికైతే పరిపాలన అయితే బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు కంటే పరిపాలన బాగుంది. చాలా అన్ని వర్గాలకు కూడా బాగానే ఉంది. కాబట్టి ఈసారి కూడా వైసీపీకే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పవన్ బీజేపీతో కలిసినారు, ఆ రెండు కలిసినా కానీ వైసీపీ పోటీ అవుతుందా? కంపల్సరీగా పోటీ ఇవ్వగలుగుతా వైసీపీ? బ్రహ్మాండంగా మొత్తం మీద బాగుంది. మా పంచాయతీలో ప్రజెంట్ ఎమ్మెల్యే ఉదాహరణ ఇక్కడే మన స్వర్ణముఖి నది ఉంది. గతంలో ఉన్న స్వర్ణముఖి నది ఏ విధంగా ఉంది, ఇప్పుడు స్వర్ణముఖి నది ఏ విధంగా ఉంది ఉదాహరణకి చూడొచ్చు. ఇక్కడే అతను కొత్త ఎమ్మెల్యే కాబట్టి అసెంబ్లీలో కూడా కొన్ని అంశాలు లేవదీస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ప్రజలకి ఇంగ్లీష్ మీడియం అనేది కూడా మంచి కాన్సెప్ట్. అది ఈరోజు బయట పారిశ్రామికలు వస్తారు, ఇంగ్లీష్ పర్సన్స్ వస్తారు, వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆ విధంగా కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడతాం, దాన్ని ఎవరు చేయడం లేదు, క్వశ్చన్ చేయడం లేదు. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడుతుందని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అన్ని విధాలుగా ఫలాలు అందాలి. పేద ప్రజలు కూడా అందరం ఎక్కాలి, వారు సమానంగా
ఈ యొక్క భారతదేశంలో సమానంగా ఉండాలి అందర్నీ సాకరించాలా అన్ని పథకాలు బాగానే ఉన్నాయి పేదలకు చేరుతున్నాయి ఏంటి పేదలకు చేరుతున్నాయి పథకాలు అన్ని జరుగుతున్నాయి డైరెక్టర్ వాలంటీర్లు ఎలా పని చేస్తున్నారు బాగానే చేస్తున్నారు సార్ చాలా బాగుంది మా డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు జగనన్న హయాంలో మేము చాలా కష్టపడి 20 కి 30 కి అలాడేవాడు సంవత్సరానికి జగనన్న హయాంలో మా మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే గారితో మాకు ఆటో వాళ్ళకి చాలా బాగుంది సంవత్సరానికి ఒక 10000 ఒక 10000 అమ్మఒడి అనేసి మా పిల్లకాలంతా ప్రైవేట్ కాలేజీలు ఉంటే లేదు ఉద్దు గవర్నమెంట్ కాలేజ్ బాగుండాయి ఆడ ఇంగ్లీష్ మీడియం ఉంది తెలుగు మీడియం ఉంది అని చెప్పి తీసుకుని పోయి మేము ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లకాలని చేర్చాం నా కొడుకు కూతురు వాణి విద్యా మందుల నుంచి తీసేసి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివినాక అమ్మఒడికి డబ్బులు కూడా పడుతున్నది చాలా చాలా బాగుంది ఈ ప్రభుత్వం మాకు కూడా బాగుంది समस्या इटे रही दी माटा दूर उड़ा दर रही समस्या मैं चेपस्त ना तरफ का ना पीए तरफ चेपस्ने सर चा मंद की आये बैठ पड़े गाँव लात्र चा पल्लूक आपद आपदा पे ली आये बैठ जैसे इधा अटा अटाटारे లోపల వరకు చేపిచ్చి మాకు మధుసూదన్ రెడ్డి గారిని బాగానే చేస్తున్నారు మా ఎమ్మెల్యే సార్ మన కాలాసిరికి బాగానే చేస్తున్నారు చాలా 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 మారింది కాలాసిరి జగన్ గారు పెట్టే పథకాలు ప్రతి పేదోడికి రీచ్ అవుతున్నాయా రీచ్ అవుతున్నాయి సార్ ప్రతి ఒక్కటి రీచ్ అవుతున్నది జగనన్న పెట్టింది రీచ్ బాగా అవుతున్నది వాళ్ళు వీళ్ళు మాట్లాడేది కొద్ది సార్ మా కాలాసిరి స్వర్ణముఖి నది ఒకప్పుడు చాలా చండాలంగా ఉన్నింది ఇప్పుడు ఎమ్మెల్యే సార్ వచ్చినాక మాకు బాగుంది మాది మేము ముస్లింస్ శ్మశానం ఒకప్పుడు చండాలంగా ఉండేది లైట్లు లేకుండా ఏమీ లేకుండా శ్మశానం కూడా బాగుంది ఇప్పుడు మొదన్న తర్వాత బాగున్నాయి సార్ చాలా చాలా స్వర్ణముఖి నది సైడ్ కూడా చాలా బాగుంది అక్కడక్కడ రూల్స్ కూడా బాగుంది పోలీసులు ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా బాగుంది అన్న తర్వాత చాలా బాగుపోతున్నది సార్ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వారంటీ వాళ్ళది కూడా బాగుంది సార్ వాళ్ళది ఏం సమస్య ఉంది మా ఇట్ ఉన్నది అంటే వారంటీ వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి వాళ్ళది ఏం సమస్య ఉంది రేషన్ కార్డ్ సమస్య ఆధార్ కార్డ్ సమస్య ఓటర్ కార్డ్ సమస్య లేదు మీకు పించిన ఏమన్నా తక్కువ వస్తుందా మాది 16వ వార్డు ఆర్టీసీ బస్టాండ్ రోడ్ కుమార్ సందీప మాది 16వ వార్డు మాకు ఏ సమస్య వచ్చినా కూడా వారంటీ వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు లేదంటే మేము మొదన్నది కూడా పోతాం అంటే ఉద్దుద్దులయ్యా మేము చేస్తాం వారంటీ వాళ్ళు దాంట్లో కూడా పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు వాళ్ళు కూడా కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి తాగిచ్చి వారంటీ వాళ్ళు కూడా బాగానే మాట్లాడుతున్నారు సార్ ఏం ప్రాబ్లం ఏం లేదు కాలాసిల తరపున ఏం ప్రాబ్లం లేదు మాకుడికి 2-3 సార్లు రాపిచ్చున్నాము అదే ఆయన కానీ కొద్దిగా మా మధుసూదన్ ఎమ్మెల్యే సార్ ఏదో దయ చూపిస్తాం ఆటో వాళ్ళు కూడా చాలా మందికి ఇల్లులు లేవు ఈ ఆర్టీసీ బస్టాండ్ లోపల ఉండే వాళ్ళకి చాలా మందికి ఇల్లులు కూడా లేవు బాడీ ఇళ్లలో ఉంటున్నారు బాడీ ఆటో తోలి బాడీ 3000కి 3500కి అదే మా ఎమ్మెల్యే సార్ మా ఆటో స్టాండ్ తరపున ఏదో ఆర్టీసీ బస్టాండ్ ఆటో స్టాండ్ తరపున దయ చూపించి ఏదో డ్రైవర్లు లేని వాళ్ళకి ఇల్లు లేవని తీయించి అది కూడా ఎంక్వైరీ చేసి ఇతనికి ఇల్లుందా లేదా సొంత ఇల్లుందా బాడీ ఇంట్లో ఉన్నారా అనేసి బాడీ ఇంట్లో ఉంటే అయ్యా నా తరపున ఒక ఇల్లు తీసుకోండి ఇంకో నెలకింత కట్టుకోండి నీ సోమత బట్టి అని చెప్పిస్తే మాకు ఇంకా చాలా సంతోషం సార్ మా ఎమ్మెల్యే సార్ తెలంగాణలో బీజేపీ వచ్చింది ఇక్కడ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా ఇక్కడ ఏం లేదు సార్ ఇక్కడ వైసీపీయే సార్ పక్కానే మరి సార్ ఏమైనా జగన్ జనసేనకి ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చా సార్ అది అంత లేదు సార్ ఇక్కడ జనసేన అంత లేదు సార్ పక్కా ఫ్యాన్స్ మేము పక్కా ఫ్యాన్స్ జనసేన పవన్ కళ్యాణ్ కానీ అంత లేదు సార్ ఇక్కడ